धरणी न्यूज़ जनन कोसम निजन कोसम सामान्य गुंज दर्शन करते जाती अध्यक्ष श्री नारा चंद्रराजा गारु कोरंगल प्रसाद गारु वर्धंति संदर्भंगा निवाळ अर्पिस्तुन्नारु अंदर की नमस्कार कोडेल शिवप्रसाद गारि यొక్క रेंडो वर्धंति इदि तलुचुकुंटे इप्पुडु कूडा मनस्सु कुदुट पड़े परिस्थिति लेदु इदि मुम्माटिकि प्रभुत्व हत्य वेदिंचि वेनकबड़ि ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా కంటిన్యూగా వేధిస్తా ఉంటే ఒకప్పుడు పల్నాటి పులుగా పిలువబడే కోడెలసు ప్రసాద్ గారు మనోనిబ్రం కోల్పోయి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఇది ఎంత దారుణం అంటే చరిత్రలో ఎప్పుడూ జరుగుండదు. చిరకాల రాజకీయాల్లో ఉన్న వ్యక్తి చాలా పొజిషన్స్ లో మంత్రిగా స్పీకర్గా శాసనసభ్యుడిగా వివిధ పదవుల్లో ఉండి ఎప్పటికప్పుడు ఆ పదవులకు వన్నదేవడమే కాకుండా ప్రజలందరూ శభాషని అతన్ని మెచ్చుకునే పరిస్థితి ఉండేది. ఇప్పటికి కూడా ఆయన అభిమానులు చాలా మంది ఉన్నారు. ఆయన ఎప్పుడూ ఎవరికీ భయపడలేదు. పల్నాడు లాంటి ప్రాంతంలో ఎప్పుడూ కూడా వినుదిరుక్కుండా వీరోచితంగా నమ్మిన సిద్ధాంతం కోసం రాజకీయ పోరాటం చేసిన వ్యక్తి కోడెల శివప్రసాద్ గారు. ఎన్ని తప్పుడు ఆరోపణలు పెట్టాలనో అన్ని తప్పుడు ఆరోపణలు పెట్టారు. కడాన నీచమైన ఆరోపణలు పెట్టారు. ఆయన ఏదో ఫర్నిచర్ తీసుకుపోయాడని ఆయన చెప్పారు. నేను కూడా ఆ రోజు చెప్పాను, ఏదైనా ఫర్నిచర్ ఒక మంత్రికి ఇస్తే నాలుగైదేళ్లు వాడుకున్న తర్వాత దాని విలువ కూడా ఉండదు, కాబట్టి డిప్రిసియేషన్తో వాళ్ళకే ఇస్తారు, లేకుంటే కండెమ్ చేసి వాళ్ళకి వదిలేస్తారు. కానీ ఈయన వచ్చి తీసుకెళ్ళమని చెప్పినా తీసుకెళ్లకుండా అడుగడుగున తప్పుడు ప్రచారం చేస్తూ ఆయన లెటర్ రాసిన ఆ లెటర్ దాచిపెట్టి మళ్ళా పేపర్లో స్టేట్మెంట్లు ఇచ్చి పోలీసులు పంపించి విపరీతంగా వేధించారు. ఆ వేధింపులు తట్టుకోలేకనే ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. పరువు కోసరం బ్రతికాడు, ఆ పరువు కోసరమే ప్రాణం తీసుకున్నాడు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా చరిత్ర ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో ఈ విషయం ఎప్పటికీ స్పష్టంగా ఉంటుంది. అదే మరి ప్రభుత్వంలో ఉండే జగన్ రెడ్డికి మిగిలిన కూడా హెచ్చరిస్తున్నా, ఇలాంటి ఆత్మహత్యలు చాలా జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో. బతకలేక మీరు చేసే దాడులు భరించలేక ఎక్కడికక్కడ ఏమి చేయాలని దిక్కుతోచకుండా దీనికి మరణమే శరణ్యం అనే ఉద్దేశంతో కడా నంద్యాల మనం చూస్తే అబ్దుల్ సలాం కుటుంబం నలుగురు బలవంతపు ఆత్మహత్య చేసుకున్నారు. మామూలు ఆత్మహత్య కాదు. ఒకవేళ నేను చనిపోతే నా భార్యను ఏం చేస్తారు, ఒకవేళ నేను నా భార్య చనిపోతే నా పిల్లలు ఏమవుతారు, కాబట్టి ఒకే మార్గం కుటుంబం కుటుంబంగా చనిపోవడమే అన్నిటికంటే మంచి మార్గం అనుకుని నేరుగా ఎంత క్రూరంగా ఎక్కడా జరుగుండదు రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి పిల్లలను దాన్ని కట్టేసి వాళ్ళిద్దరూ దాని మీద పడుకొని అందరూ ఒకేసారి చనిపోయారంటే ఆత్మహత్య చేసుకున్నారంటే ఇప్పటికి కూడా ఊహించని ఇది. ఇటీవల రిపోర్ట్ కూడా మీరు చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్గా తయారైపోయింది. పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం 63% నేరాలు పెరిగాయి. ఆల్ ఇండియా కంటే 25% నేరాలు పెరిగాయి.
భారత దేశానికి ఆదర్శంగా ప్రశాంత రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని జగన్ రెడ్డి పుణ్యమాని ఒక నేర ఆంధ్రప్రదేశ్ చేసే పరిస్థితి వచ్చింది. ఎవ్వరు కూడా ఫ్రీగా నిద్రపోయే పరిస్థితులు లేరు. రాత్రి వస్తే ఎవడి మీద కేసు పెడతాడు? చాలామందికి బాధ ఉంది. పెన్షన్ పోయినవాడు తిడతాడు, రేషన్ పోయిన వాడికి వాడి తెలుస్తుంది ఆ బాధ. పంట వేసి ఈరోజు రైతులు నట్టేట మురిగిన తర్వాత ఆ రైతు మనోవేదన, ఆత్మహత్య చేసుకోవడం లేకపోతే ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తేవాలనే ప్రయత్నం చేయడం. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తే మళ్ళీ చంపతారు కాబట్టి, క్రూరంగా హింసిస్తారు కాబట్టి చావే మరణం అని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. నరక యాతన అనుభవించే పరిస్థితికి వస్తున్నారు చాలామంది. నిన్న మొన్న కొన్ని వీడియోస్ చూస్తే మనకు తెలియని సంఘటనలు చాలా. మొన్న నెల్లూరులో మనం చూసాం, ఎంత దారుణం అండి. ఒక అమ్మాయిని వేరే వాళ్ళ దగ్గర పడుకోమని కర్ర తీసుకొని ఇష్టానుసారంగా కొడతా ఉంటే ఆఫ్ఘనిస్తాన్లో కూడా జరిగి ఉండదు ఇలాంటివి. అలాంటి క్రూరంగా మానవ మృగాలు ప్రవర్తిస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రి నోరు తెరవడు. ముఖ్యమంత్రి ఇంటి పక్కనే పెళ్లి చేసుకునే భార్యాభర్తలు పెళ్లి నిశ్చితార్థం తర్వాత ఇద్దరు కలిసి మాట్లాడుకుందామని మాట్లాడుకోవడానికి వస్తే అతన్ని కటేసి పక్కన పెట్టి అతని ముందరనే మానభంగం చేశారంటే, సామూహిక మానభంగం చేశారంటే ఈ ముఖ్యమంత్రికి కానీ ఈ మంత్రులకు కానీ వీళ్ళకి సిగ్గుందా అని అడుగుతున్నా. ఏమైంది? పట్టుకున్నారా? దొరికాడా? పట్టుకోలేరా మీరు? మొన్నే ఆత్మకూరులో మనం ఇక్కడ గుంటూరులో సత్యనపల్లి దగ్గర ఎంత ఘోరం. భార్యాభర్త ఒక పెళ్లికి వచ్చి తిరిగి వెళతా ఉంటే స్కూటర్లో నిలబెట్టి సామూహిక అత్యాచారాలు చేసి భర్తను చేతులు కట్టేసి కొట్టి అక్కడ పెట్టారంటే ఏమన్నారు దీన్ని? భార్యాభర్త కలిసిపోతే కూడా భర్తను కూడా భార్యను కాపాడలేడు. మొన్నే నేను చూశాను, ఒక ముస్లిం మహిళ ఆటోలో పోతా ఉంటే ఆటో వాడు భార్య పైన చేస్తే ఆ అమ్మాయి నా భార్య అంటే, కాదు ఎంత కావాలి అడగ చెప్పంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు, నా భార్య ఇవన్నీ ఏంటని ఇది చేస్తే అతను కొట్టనపోతే గట్టిగా అరిసే కొద్ది 10 మంది వచ్చే కొద్దికి వదిలిపెట్టారు. పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు మాకు సంబంధం లేదంటే దిక్కుదోచిన పరిస్థితుల్లో ఏం చేయాలని అర్థం కాకుండా అతను మాట్లాడడం మానేసే పరిస్థితికి వచ్చాడు. ఏమీ తెలియదు. మళ్ళా ఇలాంటి ఒకటి రెండు కాదు, ఆరు నిత్యం జరుగుతున్నాయి. ఈరోజు ఒకటి చూస్తున్న కాబల్లో ఒక వీడియో చూస్తున్నా, ఒక ఇల్లు అద్దెకిస్తే అది బ్రోత్ హౌస్గా తయారు చేశారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. వెకేట్ చేయమంటే చేయకపోతే గట్టిగా పోరాడేవాడు. వెకేట్ చేపిస్తే ఎందుకు ఈ పనులు మీరు చేస్తున్నారు, పాడు పనులు అని చెప్పేవాడు. అంటే ఆవిడని వెంటాడి వేధించి ఇప్పుడు నాకు ప్రాణభయం ఉందని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు కాదు, అనునిత్యం జరుగుతున్నాయి. అందుకే నేను ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నా, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనందరం కానీ ఇదే మరిగా ఉంటే కోడెళ్ల శివప్రసాద్తో ప్రారంభమైన ఆత్మహత్యలు, నిరంతరం ఆత్మహత్యలు జరిగే పరిస్థితి వస్తూ ఉంది రాష్ట్రంలో. నేను ఆయన చూశాను, సన్నిహితంగా చూశాను, సన్నిహితంగా పనిచేశాను. నిరంతరం ఏదో ప్రజలకు చేయాలనే తపన. ఆ రోజు మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు మేమందరం ఆలోచించినప్పుడు ఒక హాస్పిటల్ పెట్టాలంటే బసవతారక హాస్పిటల్ పెట్టినప్పుడు దానికోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి కోడెళ్ల శివప్రసాదరావు గారు. ఇక్కడే కోటప్పకొండ ఆ టెంపుల్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకుని నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదే పదే వచ్చి ఈరోజు ఆ కోటప్పకొండ ఒక ఆదర్శంగా తయారైందంటే దాంట్లో శివప్రసాద్ గారి యొక్క కృషి నేను స్పష్టంగా చూశాను. ఇంకొక పక్క శ్మశానాలని, ఎక్కడ కూడా శ్మశానాలు లేకపోతే ఇది చాలా హారిబుల్గా ఉందని, శ్మశానాలని ఎక్కడికక్కడ ఆధునీకరణ జోడించి బ్రహ్మాండంగా తీర్చిదిద్దిన వ్యక్తి
కోరసి ప్రసాదరావు గారు ఆడపిల్లలు మరుగుదొడ్లు సమస్య ఉందని నేను ఒకసారి పిలిపిస్తే దాన్ని ఒక ఉద్యమంగా తీసుకొని ఆయన నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క మహిళకు మరుగుదొడ్లు కట్టించి ఒక ఆదర్శంగా తయారు చేశారు ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా చేశారు అలాంటి వ్యక్తి ఈ రోజు మన దగ్గర లేరు రెండో వర్ధంతి ఆయన చేసిన మంచి పనులు గాని ఇంకొక పక్కన ఆయన ఆశయాలు మన ముందు ఉన్నాయి తప్పకుండా ఆయనకు ఆత్మశాంతి జరుగుతుంది ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేశారో వాళ్ళకు భగవంతుడే శిక్షించే పరిస్థితి వస్తుంది ఏది ఏమైనా ఆయనకు ఆత్మశాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొకసారి ఆయన చేసిన పనులన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను ధన్యవాదాలు థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధరణి టీవీ